రాజు మహారాజు సరదాగా అమ్మాయితో తదితర చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ భానుశంకర్ చౌదరి తాజా చిత్రం అర్ధనారి నూతన నటీనటులు అర్జున్ యజత్ మౌర్యాని ప్రధాన తారాగణంగా భానుశంకర్ చౌదరి అర్ధనారి చిత్రాన్ని తెరకెక్కించారు పత్తికొండ సినిమాస్ బ్యానర్ పై రవికుమార్ ఎం నిర్మించిన అర్ధనారి చిత్రం జూలై ఫస్ట్ న రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా అర్ధనారి డైరెక్టర్ భానుశంకర్ చౌదరితో ఇంటర్వ్యూ మీకోసం ఇండస్ట్రీకి మంచి సినిమా కాదు అవసరమైంది కమర్షియల్ సినిమా కావాలి మీడియా మారాలండి మంచి సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వాలండి చెత్త సినిమాకి చెత్త రేటింగ్ ఇవ్వాలండి ఒక కమర్షియల్గా ఒక నాలుగు కామెడీ సీన్లు ఆ తర్వాత ఒక నాలుగు ఫైట్లు ఒక ఒక ఐదు ఆరు పాటలు ఇలాంటి కమర్షియల్ కథలు మాత్రమే వీళ్ళకి కావాలి కొత్త స్క్రిప్ట్లు వీళ్ళకి అవసరం అనిపించిందండి హాయ్ ఇండియా గుత్ వియర్స్ ఐఎం భానుశంకర్ చౌదరి అర్ధనారి డైరెక్ట్ చేశాను ఈ మధ్యన నేను జూలై ఫస్ట్ రిలీజ్ అవుతుంది మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను నేను అర్ధనారి టైటిల్ డిఫరెంట్గా ఉంది అసలు అర్ధనారి కాన్సెప్ట్ ఏంటి సార్ అర్ధనార్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది ఇది రెగ్యులర్ సినిమాలకి కొంచెం భిన్నంగా ఉంటుంది అర్ధనార్ క్యారెక్టరైజేషన్ చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఇందులో ప్రతి క్షణం కూడా మనకు ఉత్కంఠభరితంగా ఉంటుంది సస్పెన్స్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ ఈ సినిమాలో ఉంటుంది ఇది ఉద్వేగభరితమైన చిత్రం అండి ఏదో చాలా క్యాజువల్ ఫిల్మో లేకపోతే ఇంకోలాగా ఫిలిమో కాదండి చాలా ఎమోషనల్ ఫిల్మ్ ఇది మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూశాక మీరు కూడా ఒక ఎమోషనల్ గురు అవుతారు ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ మా టీం మొత్తాన్ని మీరు అప్రిసియేట్ చేస్తారు ఇటు మా టీం అందరు వర్క్ మీకు బాగా నచ్చుతుంది తర్వాత కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో ఆయన ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు ఆయన గురించి మీరు వినే ఉంటారు ఆయన పనితనం ఈ సినిమాకి చాలా ప్రధాన ఆకర్షణ అండి ఎందుకంటే అంత అద్భుతంగా షార్ప్గా ఉంటుంది సినిమా చూస్తున్న కొద్దీ మనలో ఒక టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఈ సినిమాలో ఆ టెన్షనే సినిమాని సక్సెస్ఫుల్ మార్గమే పంపుతుందని నేను ఆశిస్తున్నాను సార్ అర్ధనారి ద్వారా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చిత్రం కాన్సెప్ట్ బాధ్యత లేని వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదు అంటే బాధ్యత అనేది ఎంతో గొప్పదని తెలియ చెప్పే చిత్రం అండి ఈ సినిమాని కొత్త వాళ్ళతో చేశారు కదా మరి ఇలాంటి కాన్సెప్ట్తో కొత్త వాళ్ళతో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా చాలా మంది కొత్త వాళ్ళతో ఇలాంటి కాన్సెప్ట్ రిస్క్ అని చెప్పారండి చెప్పినా సరే నేను ధైర్యం చేసి చేశాను ధైర్యం నాది కదా మా నిర్మాతలది వాళ్ళు ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కదా విని చాలా ఫుల్ సపోర్ట్ చేశారు మనం ఎలా అయినా సరే ఇంకవన్నీ మాటలు పఠించుకోవద్దండి బిజినెస్ గురించి ఇవన్నీ ఆలోచించవద్దు ముందు ఒక ప్రొడక్ట్ చేద్దాం మనం మనం అనుకున్నది మనం తీద్దాం తీసిన తర్వాత దాన్ని బట్టి మనం ఎలా బిజినెస్ ఏంటనే తర్వాత ఆలోచిద్దాం ఇది మంచి సినిమా అవుద్దని చెప్పి వాళ్ళు ప్రోత్సహించడంతో ఈ సినిమాని చేయడం జరిగింది చేసిన తర్వాత చూసిన తర్వాత చాలామంది అదే అప్లాజెస్ట్ ఇచ్చారు చాలా బాగుందని మెచ్చుకున్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఈ సినిమాని మేము బయటకు రిలీజ్ చేస్తున్నాం సార్ ఈ కథకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక చిన్న ఎమోషన్ అండి బాడీలో తెలియకుండా ఒక ఎమోషన్స్ ఉంటాయి మనలో కొన్ని మనం చేయలేం ఇప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాను కొన్ని ఇన్సిడెంట్లు చూసినప్పుడు కానీ మనం స్పందించినా కూడా ప్రాబ్లమే ఆ స్పందనని మనం 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 చేయలేనప్పుడు అది ఒక క్యారెక్టర్లో మనం చూసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా ఈ ఎమోషన్స్ని మనం ఏమైతే సొసైటీలో కామన్ పర్సన్ ఏమైతే ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటారో ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఒక డిఫరెంట్ గెటప్లో చూపించి చేద్దామని ఉద్దేశంతో చేసిన ప్రయత్నం అండి ఇది రాజు మహారాజు సరదాగా అమ్మాయితో ఇలా లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ సినిమాలు తీసిన మీరు ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా అవి నాకు ఇష్టమైన సినిమాలు ఏం కాదండి ఎందుకంటే ఒక నిర్మాత దగ్గరికి వెళ్తాం ఆ నిర్మాతకి రెండు కథలు మూడు కథలు చెప్తాం వాళ్ళు చెప్పమన్నప్పుడు వాళ్ళకి నచ్చిన కథను సినిమా దగ్గర తీయాలి ఎందుకంటే ఇక్కడ మనం బ్రతుకు తెరువు కోసం కొన్ని పాటించాలి అలాంటి సిచ్యువేషన్స్లో మనకు నచ్చిన కథలో వాళ్ళకి నచ్చిన కథలు కలిపి చేసిన సినిమాలండి రియల్గా నేను చెప్పాలంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే ఓ టీ కృష్ణ గారిని కే విశ్వనాథ్ గారి లాంటి గొప్ప దర్శకులను చూసి ఇన్స్పైర్ వచ్చాం అప్పుడు వేదల సత్యనారాయణ గారు టీ కృష్ణ గారు అంటే ఒక ఇమోషనల్ ఫిలిమ్స్ చూసి వాళ్ళ త వాళ్ళక వాళ్ళ సినిమాలు చూసినప్పుడు తెలియకుండా ఒక ఉద్వేగానికి లోన్ అయ్యేవాళ్ళం అలాంటి సినిమా ఎప్పటికైనా తీయాలనే ఉద్దేశంతో నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను బట్ బిగినింగ్ డేస్లో అలాంటి కథలు చెప్పడం ఎవరు వినే వినకపోవడం విన్నా కానీ ఇలాంటి కథలు ఎందుకని చెప్పి చెప్పడం అలా తర్వాత నేను చేయలేకపోయాను ఇంకా నేను చేసిన సినిమాలు పరంగా తర్వాత ఆలోచించుకున్న తర్వాత అసలు మన పర్సనల్ టేస్ట్ని మనం ఎందుకు సినిమాగా తీయలేకపోతున్నాం ఎంత కష్టపడైనా సరే మనం అనుకున్న భావాన్ని మనం తీసి చూద్దామని చెప్పి ప్రయత్నించి మా ఫ్రెండ్స్కి చెప్పడం కదా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం ఇన్స్పైర్ అవ్వడం వల్ల నా డ్రీము నేను ఎలాంటి సినిమా అయితే చేయాలనుకున్నానో అది ఇప్పుడు ఈ సినిమా ద్వారా నేను చేయగలిగాను ఈ సినిమాలో హిజ్రా క్యారెక్టర్ని కొత్త ఆర్టిస్ట్తో చేయించారు కదా మరి ఈ క్యారెక్టర్కి ఇండస్ట్రీలో ఎవరినన్నా సంప్రదించారా అంటే కొత్త వాళ్ళని చాలామందిని కాంటాక్ట్ చేశానండి కాంటాక్ట్ చేస్తే విపరీతంగా అప్రిసియేట్ చేశారు చాలా గొప్ప తాట్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సినిమాలు తెలుగులో రావట్లేదు రావడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాం అని చెప్పి సినిమా చేస్తానన్నారండి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అలా టూ ఇయర్స్ తిరిగానండి నేను ఓ పెద్ద కంపెనీ ఇంకా పేర్లు మాట్లాడకూడదు వాళ్ళు ఆల్రెడీ ఫిఫ్టీ ఈ సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యారండి రెడీ అయిన తర్వాత వాళ్ళు హీరోని అప్రోచ్ చేయరు వాళ్ళే మేము మంచి కథ విన్నాం భానుశంకర్ దగ్గర మీరు వినండి అని వాళ్ళే హీరోల దగ్గరికి పంపించడం వాళ్ళే హీరోలకి చెప్పమనడం చాలామంది టాప్ హీరోస్ అందరికీ చెప్పాను నేను అదే పోనీ ఈ లాంగ్వేజ్లో ఒప్పుకోవట్లేదు కాబట్టి ఎవరైనా వేరే అనదర్ లాంగ్వేజ్ హీరోని ట్రై చేద్దామని వాళ్ళు కూడా ట్రై చేసాం వాళ్ళు ఒకటే మాట ఈ గెటప్ కొంచెం క్లిష్టమైన గెటప్ ఇలాంటి గెటప్ చేస్తే మాకు చాలా ఇమేజ్ ఉంది ఇమేజ్ ఉన్న మమ్మల్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఇది రిస్క్ అవుతుందేమో అనే భయంతో అందరూ రిజెక్ట్ చేయడం జరిగిందండి అటువంటి పరిస్థితుల్లో మా నిర్మాతలు లేదు మా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉన్నారో నాతో పాటు వాళ్ళు నిర్మాతలుగా మారారు ఆ టైంలో నువ్వు ఇలా చుట్టూ వెళ్ళ చుట్టూ తిరగడం కాదు ఈ కథ చాలా గొప్ప కథ దీన్ని మనం తీద్దాం మనం ప్రయత్నిందాం ముందు పిక్చర్ అయితే చేద్దాం అది ఎలా రిజల్ట్ ఉంటుంది తర్వాత మ్యాటర్ కానీ మంచి కథను తీసుకుని తృప్తి అన్న మనకు ఉంటుంది ధైర్యం చేసి చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ ముందుకు రావడం వల్ల నేను ఈ సినిమా చేయగలిగాను ఈ సినిమా చేయాలనుకున్న నిర్మాతలకు అర్ధనారి సినిమాని చూపించారా చూసారండి నేను సినిమా రెడీ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళనే పిలిపించి సినిమా చూపించానండి వాళ్ళు ఏమన్నారంటే చాలా ఎక్స్ట్రాడరీగా ఉంది సినిమా బట్ అందరూ కొత్త వాళ్ళు అనేది కొంచెం రిస్క్ అవుతుందేమో అన్నారు అన్న తర్వాత అక్కడి నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేశానండి ఆ ప్రయత్నంలోంచి కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా వద్ది నువ్వు టెన్షన్ పడొద్దని సపోర్ట్ చేసి ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా నేను బయటికి ఈ సినిమాని తీసుకురాగలిగాను అది రిలీజ్ అయిన తర్వాత నేను ఎవరో ఏంటని చెప్తాను ఖచ్చితంగా మేముతో అది నేను షేర్ చేసుకుంటాను చాలా మంది ఈ క్యారెక్టర్ చేయడం రిస్క్ ఏమో అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఇండస్ట్రీకి మంచి సినిమా కాదు అవసరమైంది కమర్షియల్ సినిమా కావాలి ఒక కమర్షియల్గా ఒక నాలుగు కామెడీ సీన్లు తర్వాత ఒక నాలుగు ఫైట్లు ఒక ఒక ఐదు ఆరు పాటలు ఇలాంటి కమర్షియల్ కథలు మాత్రమే వీళ్ళకి కావాలి కొత్త స్క్రిప్ట్లు వీళ్ళకి అవసరం లేదు అనిపించిందండి హండ్రెడ్ పర్సెంట్ అవసరం అనిపించింది ఎందుకంటే అలా అవసరం అనిపించిన వాళ్ళు సినిమా కథ చెప్పినప్పుడు ఒప్పుకోలేదు పక్కన పెట్టేయండి సినిమా చూసిన తర్వాత కూడా ముందుకు రాలేదు అంటే అలాంటి సినిమాలు ఆదర వీళ్ళు ఆదరించరు ప్రేక్షకులు కాదండి ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు కానీ ప్రేక్షకుల దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఎంతోమందిని దాటుకుని ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి చాలామంది అంటూ ఉంటారు ప్రేక్షకులు ఎందుకు ఒప్పుకోరండి అని ప్రేక్షకులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఇప్పుడు బిచ్చగాడే దానికి ఎగ్జాంపుల్ కానీ ప్రేక్షకులు ఒప్పుకోరని కాదు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ సినిమాని ప్రొడక్ట్ రెడీ చేయాలి ఒక ప్రొడ్యూసర్ కథ వినాలి నచ్చాలి ఒక హీరో యాక్ట్ చేయాలి యాక్ట్ చేసిన తర్వాత సినిమాని థియేటర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఆ తీసుకు చచ్చిపోతుంది అక్కడ చిన్న సినిమా కానీ మంచి కథ కానీ ఇక్కడ చిన్న పెద్ద కదండి మంచి కథలో ఎన్నో ఎంతో మంది క్రియేటర్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో వేళ ఎంతో మంది యూత్ ఇప్పుడు అద్భుతంగా ఆలోచిస్తున్నారు అద్భుతమైన పాయింట్స్తో ముందుకు వస్తున్నారు కానీ అవి ఫైల్స్ కానీ మిగిలిపోతున్నాయి కానీ సినిమా రూపంలో బయటికి రావట్లేదండి ఇండస్ట్రీలో మీరు అనుకుంటున్నట్టుగా మార్పు రావాలంటే ఏం చేయాలి మార్పు రావాలంటే ఫస్ట్ మీడియా మారాలండి అంటే మీడియా మారాలండి మంచి సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వాలండి చెత్త సినిమాకి చెత్త రేటింగ్ ఇవ్వాలండి ఎందుకు జరుగుతుంది అనేది అది నాకు తెలియదు అది రీసెర్చ్ చేసి నెక్స్ట్ ఇంకో సినిమా తీయాలండి మీడియా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మీడియా వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులు దాని గురించి నేను మాట్లాడలేదు మీడియా గురించి నేను మాట్లాడట్లేదండి మంచి సినిమాని మంచి సినిమాని ప్రోత్సహించాలి అది మీడియా అవ్వచ్చు నేను అవ్వచ్చు సినిమా ఫీల్డ్లో నిర్మాతలు అవ్వచ్చు ఎగ్జిబిటర్ అవ్వచ్చు డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నీ డిపార్ట్మెంట్ మీడియా అనేది కాదండి మీడియా చేయబట్టే ఈరోజు బిచ్చగా ఆడింది అండి రేటింగ్ విషయంలో చాలామంది అది మీకు తెలుసు నేను చెప్పడం కాదు మీ అంతరాత్మకు తెలుసు అది రేటింగ్లు అనేవి కామన్గా ఉండే సినిమాకి ఎలా ఇస్తున్నారు ఇంకో సినిమాకి ఎలా ఇస్తున్నారు అని తెలిసిన విషయం అండి సినిమా రివ్యూ ప్రభావం సినిమా రిజల్ట్ పై ఉంటుందా మొన్నటి వరకు నమ్మారండి ఇప్పుడు కూడా నమ్ముతున్నారు ఇలాంటి దృక్పథమే వస్తే ఫ్యూచర్లో నమ్మకపోవచ్చు వేరే భాష హీరోలు కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు అన్నారు కదా మరి వైవిధ్య కథలు చేయడం విషయంలో మన హీరోలు వేరే భాష హీరోలు ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు అందరూ ఉంటారండి ఇక్కడ ఉంటారండి అక్కడే ఉంటారు మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి మంచి వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వాలి కదా కనెక్ట్ అవ్వనప్పుడు మనం కనెక్ట్ అవ్వలేకపోయాం కాబట్టి మంచి వాళ్ళతో తక్కువ మంది ఉన్న కనెక్ట్ అయ్యారు అనుకోండి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారని అనిపిస్తుంది అంతే ఈ సినిమాలో హిజ్రా క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అర్జున్ ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ లా నటించాడు అని చెప్తున్నారు కదా అంతలా ఈ చిత్రంలో ఏం చేశాడు అద్భుతంగా నటించాడు అండి అబ్బాయి అద్భుతంగా యాక్ట్ చేశాడు మనం ఏం చెప్తే చేశాడు కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకున్నాడు ఇంకో క్యారెక్టర్ ఇంకోటి చేయమంటే ఇంకోటి చేశాడు కాళ్ళు పట్టుకుంటే నటన కాదండి అసలు అద్భుతమైన ఎమోషన్స్ను పండించగలిగాడు ఎన్నో వేరియేషన్స్ ఉన్న కథ ఇది ఈ కథలో అన్ని వేరియేషన్స్ని అబ్బాయి అద్భుతంగా పండించగలిగాడు అలాంటి ఆర్టిస్టులు అరుదుగా పడతారండి ఆర్టిస్ట్ నేను అనేది హీరోలు ఇలా కాదండి ఆర్టిస్టులు వేరు హీరోలు వేరు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అవ్వలేరు ప్రతి ఆర్టిస్ట్ హీరో అవ్వలేరు అది అందరికీ తెలిసిన విషయం కానీ అబ్బాయి హీరోగా వచ్చి గొప్ప ఆర్టిస్ట్గా నాకు కనిపించాడు ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు రిజల్ట్ అనేది ఖచ్చితంగా బాగుంటుందండి రిజల్ట్ బాగుంటుందని ఆశిస్తున్నాను నేను బాగుంటే మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను తీయడం అనేది మన మన ఎమోషన్స్ మనం చెప్పామండి అవి ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి అనేది అది రిలీజ్ అయిన తర్వాత కానీ మనం చెప్పాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ రెండు వందల కిలోమీటర్ల వేగంతో సముద్రాన్ని అల్లకల్లోరం చేసే గాలి కన్నా ఆ గాలిలో ప్రయాణించే శబ్దాలు ఇంకా శక్తివంతమైనవి